వెల్కమ్ బ్యాక్. సికింద్రాబాద్ క్లబ్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 3 గంటలకు అగ్ని కిలలు ఎగిసిపడ్డాయి. దీంతో క్లబ్ అంతటా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మంటలను అదుపు చేసేందుకు 10 అగ్నిమాపక యంత్రాలు తీవ్రంగా శ్రమించాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి మంటలను అదుపు చేశారు. ఇక క్లబ్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో సుమారు 20 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. '1878లో బ్రిటిష్ వారి హయాంలో మిలిటరీ అధికారుల కోసం సికింద్రాబాద్ క్లబ్ను నిర్మించారు. భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి 2017లో సికింద్రాబాద్ క్లబ్ ప్లోస్టర్ కవర్ను కూడా విడుదల చేశారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్లబ్ ఉంది. సికింద్రాబాద్ క్లబ్లో 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ క్లబ్లో 5000 మందికి పైగా సభ్యత్వం కూడా ఉంది. Next day. I'm member from last 51 years. Just came to know in the morning 7:30. We got some several messages from friends. This club is completely unburnt. We don't know anything. We are not even allowed to enter. So we can't say anything. Now the police is took over. They will conduct the inquiry. The feeling is like our home. Our home is burnt. We have no place to go anywhere. It is a mostly place for sports person and single dance. These people who are single, the old age. They come here like a old age home.